పెద్దల్లో మొదలైన వణుకు ఈ గనులకు అక్రమ త్రవ్వకాలకు సంబంధించి కేసు నమోదైన విషయాన్ని మనం చూసాం. పర్యావరణ అనుమతులు లేకున్నా సరే కాంట్రాక్టు సంస్థలకు గత ప్రభుత్వంలో కొంత సహకారం అందిందని, ముఖ్యంగా ఒక వ్యక్తి పేరు వినపడుతుంది, వెంకటరెడ్డి అనే వ్యక్తి. ఇండియన్ కోస్ట్ గార్డ్లో సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయినటువంటి వెంకటరెడ్డి పేరు ప్రధానంగా వినపడుతుంది. 2019లో ఏపీకి డిప్యుటేషన్పై వెంకటరెడ్డి వచ్చారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో కొంతమంది పెద్దల యొక్క సపోర్టుతో వెంకటరెడ్డి ఇష్టారీతిన గనులను ఇచ్చిన పర్మిషన్స్ కంటే ఎక్కువగా త్రవ్వేసి భారీ ఎత్తున సొమ్ము చేసుకున్నారు అనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి విమర్శ. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ జీపీవీఎల్ అలాగే జీసీకేసీ ప్రతిమా సంస్థలతో వెంకటరెడ్డి ఒక కుట్ర పన్ని మొత్తం ఈ తతంగం అంతా నడిపించారు అంటున్నారు. ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో ప్రస్తుతం వెంకటరెడ్డి A1గా ఉన్నారు. ఈ నెల 11న వెంకటరెడ్డి మీద కేసు నమోదైంది. ఇక మరి రైట్ రైట్ ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజాక్ని అడిగి తెలుసుకుందాం. రజాక్, ఏంటి పరిస్థితి, వెంకటరెడ్డి పరిస్థితి ఏంటి ప్రస్తుతం, చర్యలు ఏం తీసుకోబోతున్నారు, కేసు విచారణకు సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? ఎస్ నందు, ప్రస్తుతం అయితే వెంకటరెడ్డికి సంబంధించిన వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా హాట్ టాపిక్గా కొనసాగుతూ ఉంది. వైసీపీ నేతలు, వైసీపీకి సంబంధించిన అగ్రనాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి ప్రస్తుతం ఈ వెంకటరెడ్డికి సంబంధించిన వ్యవహారంలో. ముఖ్యంగా వెంకటరెడ్డికి సంబంధించిన వ్యవహారం ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ నెల 11వ తేదీన ఏసీపీ అధికారులు అతడిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఏసీపీ అధికారులు ఎప్పుడైతే కేసు నమోదు చేశారో దాని తర్వాత వెంకటరెడ్డి ఒక్కసారి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అజ్ఞాతంకు వెళ్ళిపోయిన తర్వాత ఏసీపీ అధికారులు చుట్టుపక్కల రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, అటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాల్లో అతడిని జల్లెడ వేస్తూ ఉన్నారు. ఒకనొక దశలో వెంకటరెడ్డి ఇతర దేశాలకు పారిపోయాడు అని కూడా ఒకసారి ఒక టాక్ అయితే వచ్చింది. సో ఈ నేపథ్యంలో మనకి ఏసీబీ అధికారులు అయితే జల్లెడ పడతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనకి వెంకటరెడ్డి ముందస్తు బెయిల్ అనేది వేసుకోవడం జరిగింది. ముందస్తు బెయిల్ రాకపోవడంతో మనకి వెంకటరెడ్డి కొంతమంది మధ్యవర్తులతో ఏసీబీ అధికారులు సంప్రదించాడా, లేకపోతే ఏసీపీ అధికారులే స్వయంగా తెలిసి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారా అనే వ్యవహారం ఈ ఒక్క విషయం పక్కన పెడితే, సో నిన్న సాయంత్రం ఏసీపీ అధికారులు హైదరాబాద్లో వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత వెంకటరెడ్డిని విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ తీసుకొచ్చి ఏసీబీ కార్యాలయంలో కొంతసేపు విచారించారు. విచారణ చేసిన అనంతరం మనకి గనుల శాఖకు సంబంధించిన ముఖ్యమైన కొన్ని ఫైళ్ళు, కొన్ని దస్తావేజులు, హార్డ్ డిస్క్లు అన్నీ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏసీబీ అధికారులు వీటన్నింటినీ స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్న ఫార్మాలిటీస్ అన్ని, ఏసీబీ కార్యాలయంలో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని మనకి వెంకటరెడ్డిని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ టెస్టులన్నీ చేయించడం జరిగింది. చేయించిన తర్వాత ఏసీబీ కోర్టులో ఏసీబీ న్యాయమూర్తి ఎదుట అతన్ని హాజరుపరిచారు. హాజరుపరిచిన అనంతరం వాదోపవాదులన్నీ జరిగిన అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడం జరిగింది. ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత ఏసీబీ న్యాయమూర్తి అతడికి 14 రోజుల పాటు, అంటే సుమారు 2 వారాల పాటు అతడికి రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్ విధించిన తర్వాత అతడిని విజయవాడకు సంబంధించిన సబ్ జైలుకు తరలించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సోమవారం రోజు వెంకటరెడ్డికి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెయిల్ పిటిషన్ మూవ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇందులో ఏసీబీ అధికారులు మనకి వెంకటరెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. దాన్ని పూర్తిగా చదివి పరిశీలించిన తర్వాత ఏసీబీ న్యాయమూర్తి దానిపై విచారణ సోమవారం దానిపై తీర్పు ఏదైతే చెబుతామని చెప్పేసి ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు, వైసీపీ బడా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న ఆ పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మనకి ఒకసారి వెంకటరెడ్డి గత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే, వెంకటరెడ్డి 2019 కంటే ముందు మనకి కోస్టల్ గార్డ్లోని ఒక సివిలియన్ సీనియర్ స్టాఫ్ ఆఫీసర్గా అతడు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. అతని డిప్యుటేషన్పై
వైసీపీ అధికారం, వైసీపీ పవర్లోకి రాగానే వైసీపీ అధికారం చేపట్టంగానే అతని డిప్యూటేషన్పై ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన తర్వాత నేరుగా అతనికి గనుల శాఖకు సంబంధించిన కార్యాలయంలో పోస్ట్ ఇవ్వలేదు. అతని ఆంధ్రప్రదేశ్కి డిప్యూటేషన్పై తీసుకొచ్చిన తర్వాత విద్యాశాఖలో అతనికి పోస్టింగ్ ఇచ్చారు. విద్యాశాఖలో పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాత గనుల శాఖలో సంచాలకుడిగా ఇచ్చారు. దాని తర్వాత గనుల శాఖకు సంబంధించిన ఎండీగా అతనికి అదనపు బాధ్యతలను కూడా ఇచ్చారు. అదనపు బాధ్యతలను ఇచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు ఏదైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నాయో ఆ కంపెనీలన్నిటికీ మనకి రాష్ట్రానికి సంబంధించిన, కేంద్రానికి సంబంధించిన, ఏదైతే ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన అనుమతులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తుంగలో తొక్కి కేవలం తమకు సంబంధించిన పై నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వత్తాసు పలికేందుకు మాత్రమే మనకి వెంకటరెడ్డి పనిచేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని వేల రూపాయలు సుమారు, ఏసీబీ అయితే లెక్కలేదైతే తేల్చిందో, సుమారు 2,566 కోట్ల మేరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి వెంకటరెడ్డి గండి కొట్టారని చెప్పేసి ఏసీబీ ఏదైతే ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో అందులో పొందుపరచడం జరిగింది. సో మనకి అధికారికంగా తేలిన లెక్కలే 2,566 కోట్ల రూపాయలు ఉంటే అనధికారికంగా ఇంకా ఏదైతే కంపెనీలు ఏదైతే ఉన్నాయో అది జేపీ కన్స్ట్రక్షన్ కానివ్వండి, హరిత కానివ్వండి, లేకపోతే ఇతరేతర కంపెనీలు, వైసీపీకి అనుకూలమైన కంపెనీలు ఏవేవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు ఎన్ని కోట్ల మేరకు మనకి వెంకటరెడ్డి వాళ్ళకి లాభం చేకూర్చారు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టి ఏ మేరకు వాళ్ళందరినీ లబ్ధి చేకూర్చారు. అసలు ఇందులో అగ్రనేతలు కానివ్వండి, బడా వైసీపీ నేతలు కానివ్వండి, బడా వైసీపీ నాయకులు, అసలు ఈ ఇసుకకు సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అనేది ఏసీపీ అధికారులు పూర్తిగా విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు మనకు సమాచారం. మరి ముఖ్యంగా ఏంటంటే 2019లో వైసీపీ అధికారం చేజిక్కించుకున్న తర్వాత సుమారు ఒక సంవత్సరం పాటు ఇసుక ర్యాంపులన్నీ, ఇసుక స్టాక్ పాయింట్లన్నీ ఒక్కసారిగా సీజ్ చేసి ఆపేయడం జరిగింది. తద్వారా కింద స్థాయిలో పనిచేసే ఒక లేబర్ దగ్గర నుండి, కింద స్థాయిలో పనిచేసే ఒక కార్మికుడి దగ్గర నుండి పెద్ద కాంట్రాక్టర్ వరకు అందరూ తీవ్రమైన ఇబ్బందులు పడిన పరిస్థితి. ఇసుక కొరత వల్ల ఎవరైతే కార్మికులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రాలు వదిలేసి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళిన పరిస్థితి. ఇది కేవలం వెంకటరెడ్డి వల్లే ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన, ఏదైతే వెంకటరెడ్డి ఇసుకకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఇసుక వ్యవహారంపై, ఇసుక మైనింగ్ వ్యవహారంపై తాడేపల్లి ప్యాలెస్కి నిధులు ఎన్ని వెళ్ళినాయి, లేకపోతే వైసీపీ బడ నాయకులు ఎవరెవరికి వెళ్ళినాయి, అసలు ఇందులో ఎవరి హస్తం ఉంది, ఎన్ని వేల కోట్ల వరకు ఇందులో అవినీతి జరిగింది, సో ఈ వేల కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి, ఈ వీటన్నిటిలో ఈ స్కామ్ వెనకాల ఎవరున్నారనేది మొత్తం టోటల్గా ఈ వ్యవహారం మొత్తం బయట వెలికి తీసి దీన్ని ఏదైతే ఉందో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునేందుకు, చట్ట ప్రకారం ముందెళ్లేందుకు ఏసీబీ అధికారులు సంసిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. నందు రైట్ థ్యాంక్ యూ.